గోవిందరాజ అంటే మహానుభావుడు శ్రీ మహావిష్ణువు గోవిందరాజస్వామి వారు అంటాం. అలాగే ఆయనకి సంబంధించినంత వరకు మనకి దక్షిణ దేశంలో రంగరాజు అని ఆయనకు ఒక పేరు. రంగస్థలం మీద రాజు ఆయన, ఈ బ్రహ్మాండం అన్న రంగస్థలం మీద ఆడుతూ ఉంటాడు రంగరాజు. శివుడికి నటరాజు. ఏ తత్వం చేత నటరాజు? ఉత్తినే అలా నాట్యం చేస్తూ ఉంటాడని కాదు దాని అర్థం. పౌరాణికంగా అయితే పార్వతీ పరమేశ్వరులకు చర్చ వచ్చింది, నేను కదా కదలికలన్నీ. యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నేను కదా నృత్యం, కదలికలు నావి కదా శక్తి, నువ్వా నేనా పోటీ వచ్చింది. ఇద్దరూ నృత్యం చేస్తున్నారు. ఆయన ఏం చేస్తే ఆవిడ వచ్చేసింది. ఎలా? శ్రీ మహావిష్ణువుని న్యాయ నిర్ణేతగా పెట్టారు. పరమశివుడు ఏం చేశాడంటే చూసి 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 గెలుపెవరిదో నిర్ణయించాలని కుంకుమ పాత్రలో కాలి బటనవేలు ఉంచి కాలు పైకెత్తి అమ్మవారికి బొట్టు పెట్టాడు. కాబట్టి అమ్మవారు ఓటమిని అంగీకరించి శివుణ్ణి నృత్యానికి అధిపతిని చేసింది, నటరాజు అయ్యాడు. అంటే యథార్థమునకు మనలో ఉన్నటువంటి సమస్త కదలికలకు అధినాయకుడు ఆయన అయ్యాడప్పుడు. ఇప్పుడు ఆ నటరాజు మూడుగా మారిపోతాడు. ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. మూడు పేర్ల చేత పిలువబడతాడు. మూడు రూపములకు, మూడు కాలములకు, మూడు మూర్తులకును మూలమగుచు భేదమగుచుతుదిగా భేదమయ్యొప్పారు బ్రహ్మవనగ నీవే పాలనయ్యన. వెళ్ళిపోయిన కాలం, నడుస్తున్న కాలం, వచ్చే కాలం అని మూడు కాలాల పేర్లతో పిలుస్తాం. కానీ యథార్థమునకు ఒకటే కాలస్వరూపం. నిన్నను వెళ్ళిపోయిన వాడికి మళ్ళీ భవిష్యత్ కాలం లేదు, కానీ ఉన్నవాడికి ఇంకో భవిష్యత్ కాలం ఉంది. అంటే కాలం నిజంగా ఓడికొండడం ఓడిపోవడం ఉంటుందా? ఎవడికి వాడాలి ఆ విభాగం చేసుకుని చూసుకుంటున్నాడంతే. కానీ యథార్థమునకు ఒకటే అయిన కాలము మూడుగా కనబడినట్టు, ఒకటే అయినటువంటి పరబ్రహ్మము సృష్టికర్త బ్రహ్మగా, స్థితికర్త విష్ణువుగా, ప్రళయకర్త పరమేశ్వరుడిగా మూడుగా కనబడినట్టు, ఒక్క పరమశివుడే మూడు మూర్తులవుతాడు. సృష్టికి బ్రహ్మగా, స్థితికి విష్ణువుగా, లయకి పరమేశ్వరుడుగా మారుతూ ఉంటాడు. మూడు పేర్లతో ఈ లోకాన్ని నిలబెడుతూ ఉంటాడు. నేను మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, నేను ఏదో ఓ కొబ్బరి కాయ ఒకటి నాకు దొరికింది, ఆ కొబ్బరికాయకు ఉన్నటువంటి పీచు ఇలా పైకుండేటట్టుగా పైకెత్తి దాన్ని కొంచెం కుచ్చు కుచ్చు కిందకి చేసి దాన్ని జటాజూటం కింద తిప్పి దానికి సన్నని రుద్రాక్ష మాల ఒకటి తీసుకొచ్చి చుట్టాను. చుట్టి దానికి ఓ చిన్న మారేడు దళం ఒకటి తీసుకొచ్చి ఇలా అంటించాను. ఈయన ఇలా ఉండేట్టుగా పైకి ఓ దళం, ఇటు పక్కలకి రెండు దళాలు వచ్చేట్టు. ఇప్పుడు మూడు కన్నులతో ఉన్నటువంటి త్రయంబక స్వరూపం కింద పరమశివుడిలా కనపడుతున్నాడు. పైన శిఖ రుద్రాక్షమాల, మెడలో ఓ చిన్న స్ఫటికమాల వేశాను. ఇప్పుడు అదేమిటి? శివస్వరూపం. ఓ కొబ్బరికాయని శివుడిగా మార్చింది ఎవరు? నేనే. ఇప్పుడు ఏదో కవిరేవ ప్రజాపతి యథాస్మై రోచతే విశ్వం తథైతత్ పరివర్తతే అంటారు. ఎలా అనుకున్నాడో అలా మార్చాడు. ఇప్పుడు బ్రహ్మ సృష్టి చేశాడు కాబట్టి ఎవరైనా చూసి దేవుడు చెప్పు అన్నారనుకోండి, శివుడు అంటారు. ఇప్పుడు ఆయనే ఏం చేశాడంటే కొంతసేపు అలా ఉంచాడు, తర్వాత మెల్లిగా మారేడుదలం తీసేశాడు, రుద్రాక్షమాల తీసేశాడు, ఆ వేసిన స్ఫటికమాల తీసేశాడు, ఆ కుచ్చుని మళ్ళీ దాన్ని కొప్పుగా పెట్టిన దాన్ని మళ్ళీ కుచ్చు సరిగ్గా ఇలా నిటారుగా ఉండేట్టుగా మళ్ళీ దువ్వేశాడు, ఆ పెట్టినటువంటి ఆ పైన నున్నగా చేసిందంతా తీసేశాడు. తీసేసి ఇప్పుడు అదే పట్టుకొచ్చి పూజలో పెట్టాడు. పెట్టి ఠంగున మొదలగొట్టి ఈశ్వరుడికి నైవేద్యం పెట్టేశాడు. ఇప్పుడు దాన్ని శివుడిగా మార్చినప్పుడు సృష్టికర్త, కొంతసేపు ఉంచినప్పుడు స్థితికర్త, పగలగొట్టేసినప్పుడు ప్రళయకర్త. ఇప్పుడు తానే మూడైనట్టు పరమేశ్వరుడు మూడవుతూ ఉంటాడు. మూడై లోకములన్నిటినీ సృజిస్తాడు. సృజించాలంటే అసలు దానికి కావలసిన పదార్థాలు తన దగ్గర ఉన్నవాడు గారు సృజించగలడు, లేనివాడు ఎలా సృజిస్తాడు? మహాప్రళయమునందు ఈ బ్రహ్మాండమునకు సంబంధించినటువంటి విభూతినంతటినీ తన శరీరానికి అలదుకుంటాడు. కంప్యూటర్ మైక్రోచిప్స్లో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసినట్టుగా విభూతి కణాల్లో దాచుకుంటాడు జీవుల యొక్క కర్మ ఫలితాల్ని. మళ్ళీ ఆయన సృష్టి చెయ్యాలనుకున్నప్పుడు మళ్ళీ అందులోంచి జీవులందరినీ సృష్టిస్తాడు. మళ్ళీ లోకాలన్నిటినీ లయం చెయ్యాలనుకున్నప్పుడు తనలోకి తీసుకుంటాడు. చాలామంది ఒక మాట మాట్లాడుతూ ఉంటారు, శివుడంటే చంపేస్తాడండి ప్రళయకర్త అంటూ ఉంటారు. చాలా తప్పు. లయము అన్న మాటకి మూడు అర్థాలు ఉంటాయి, స్వల్పకాలిక ప్రళయము, ఆత్యంతిక ప్రళయము, మహాప్రళయము అని మూడు ప్రళయాలుంటాయి. అందులో స్వల్పకాలిక ప్రళయము అంటే నిద్ర, మన ఒళ్ళు మనకి తెలియదు. ఏమండి రాత్రి అంతలా నిద్ర, అప్పుడే తెల్లవారిపోయిందా అంటాడు.
ఏమంటే బాగా నిద్ర పట్టిందా అన్నారు అనుకోండి, ఏమిటి ఓ గాఢ నిద్ర పట్టింది ఎంత బాధ అనుకున్నారు అని ఎవడైనా అంటాడు, ఏంటి ఎంత హాయిగా ఉందో అండి బాబు బలి నిద్ర పట్టేసింది అంటాడు. నిద్ర సుఖస్వరూపం, రాత్రి నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చి ఆ నిద్రలో ఇంద్రియములకు శక్తినిస్తాడు. ఆ నిద్ర లేదనుకోండి ఆకలేదు, ఆకలి లేదనుకోండి నిద్ర పట్టదు. ఈ కంటికి కడుపుకి ఉండే సంబంధం, కడుపు నిండిపోయింది అనుకోండి కనురెప్ప పడిపోతుంది, కనురెప్ప తెరిచి ఉండాలనుకోండి కడుపు సాత్విక పదార్థంతో బాగా ఖాళీగా ఉండాలి. అందుకే ఉపవాస నియమంలో అన్నం పెట్టకుండా పాలు లాంటివి పోసి నించోపెట్టమంటారు శరీరాన్ని. కంటికి కడుపుకి సంబంధం ఉంటుంది. రాత్రి నిద్రపోకపోతే పొద్దున్న ఆకలేదు, పొద్దున్న ఆకలి కడుపు నిండా తినకపోతే రాత్రి నిద్ర పట్టదు. ఈ రెండు సక్రమంగా లేవు అంటే ఆరోగ్యం బాగులేదని గుర్తు. అందుకే ధృతరాష్ట్రుడు మహాభారతంలో విదురుణ్ణి పిలిచి నాకు నిద్ర పట్టట్లేదు, ఏమైనా మంచి విషయాలు చెప్పమంటే నీకేమైనా జబ్బుందా అని అడిగాడు విదురుడు. నిద్రపట్టని వాళ్ళ జాబితా ఒకటి చెప్పాడు ఆయన. కాబట్టి ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త అనడానికి ఆయన చేతిలో ఢమరుకం ఉంటుంది నటరాజుకి. ఆ ఢమరుకం కదిపాడనుకోండి అందులోంచి మాహేశ్వర సూత్రములు వస్తాయి, అందులోంచి సమస్తమైన సృష్టి వస్తుంది. రెండు, అంత నృత్యం చేస్తూ పళ్ళు బిగబట్టి చేయడు, చిరునవ్వుతో ఉంటాడు. ఆ చిరునవ్వు స్థితికారకత్వం, లోకాన్ని కాపాడడం. ప్రళయం, ఒక చేతిలో అగ్నిహోత్రం ఉంటుంది, లోకాన్నంతటినీ కూడా లయం చేయడం. శివుడు చేసే ఉపకారాల్లో మొదటి ఉపకారం స్వల్పకాలిక లయం, నిద్ర పట్టిస్తాడు. నిద్ర పట్టించాడంటే దాని అర్థం పొద్దున్న లేచి అన్నం తింటున్నాడు, ఆకలిస్తోంది, ఆకలేసి అన్నం తింటున్నాడు, మళ్ళీ పడుకుంటున్నాడు, మళ్ళీ పడుకుంటున్నాడు, మళ్ళీ లేస్తున్నాడు, మళ్ళీ అన్నం తింటున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, తేజస్సుతో ఉన్నాడు, తేజస్సుతో ఉన్నాడు, వేదం చెప్పిన కర్మను అనుష్ఠానం చేస్తున్నాడు, అనుష్ఠానం చేస్తున్నాడు, పది మందికి పనికొస్తున్నాడు, పనికొస్తున్నాడు, పుణ్యం వల్ల తన యొక్క పాప అమలని పోగొట్టుకుంటున్నాడు, పోగొట్టుకుంటున్నాడు, మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు, జ్ఞానం కలగడానికి కావలసినటువంటి యోగ్యతని సంతరించుకుంటున్నాడు. ఇప్పుడు దీనికి అంతటికీ హేతు ఎక్కడుంది? అన్నం తినడంలో, నిద్రపోవడంలో ఉంది. కాబట్టి స్వల్పకాలిక లయాన్ని ఇచ్చేవాడు ఎవరు? పరమశివుడు. కాబట్టి అది మొదటి లయం. రెండోది ఆత్యంతిక ప్రళయం. జ్ఞానమిచ్చేవాడెవరంటే పరమశివుడు. జ్ఞానదాత మహేశ్వర. జ్ఞానము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవలసిన అవసరం లేదో. వేదము అంటే విద్ అన్న ధాతువులోంచి వచ్చింది. ఏది తెలుసుకుంటే ఇంకొకటి తెలుసుకోక్కర్లేదు, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదో, అది జ్ఞానం. ఆ జ్ఞానము పుస్తకముల చేత రాదు, భక్తితో కూడిన కర్మాచరణము చేత ప్రీతి చెందిన భగవంతుని యొక్క అనుగ్రహ వర్షరూపంలో జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ఇవ్వగలిగినటువంటి వాడు పరమేశ్వరుడు. కాబట్టి ఆత్యంతిక ప్రళయం ఆయనే చేస్తాడు, మహాప్రళయం అని సృష్టినంతటినీ లయం చేస్తాడు. అప్పుడు ఒరే ఎన్ని జన్మలు ఇచ్చానరా, ఎన్ని శరీరాలు ఇచ్చానరా, వీడు నన్ను పొందలేకపోతున్నాడు, పోన్లే వీళ్ళు నన్ను ఎలాగో పొందలేకపోతున్నారు, నేనే వీళ్ళని పొందేస్తానని ఆయన వాళ్ళని పొందుతాడు, దాన్ని మహాప్రళయం అంటారు. అలా వాడు తరించలేదు, ఈశ్వరుడు తరింపచేసేశాడు. ఎలాగంటే నువ్వు నన్ను పొందలేవు, నేను నిన్ను పొందేస్తాను. అంటే నల్లపూసలు ఎగిరి మైనపు ముద్దని పట్టుకోలేకపోతే మైనపు ముద్ద వచ్చి నల్లపూసల మధ్యలో పడిపోయింది అనుకోండి, అవి అంటుకుపోతాయి. మైనపు ముద్ద నల్లపూసల్ని తనకు అంటించుకున్నట్టు శివుడు లోకాన్ని తన చేత పొందింపచేస్తాడు, తానే పొందుతాడు, అది మహాప్రళయం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.